నమస్కారమన్నా నమస్తే మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మహానటులు మెగాస్టార్ చిరంజీవి గారు అదేవిధంగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు రెబల్ స్టార్ ప్రభాస్ గారు అదేవిధంగా దర్శకులు రాజమౌళి గారు జగన్మోహన్ రెడ్డిని గారిని కలవడానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు వెళ్ళి కలిశారు అయితే ప్రోటోకాల్ ప్రకారము ఇంటి దగ్గరికి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా ఎక్స్ కేంద్ర మంత్రి చిరంజీవి గారు అయితే ప్రోటోకాల్ పాటించకుండా గేటు దగ్గర నుంచి నడిపించుకొని రావడము అదేవిధంగా లోపలికి వచ్చిన తర్వాత చర్చ జరిగే సమయంలో తల్లిలాంటి పొజిషన్లో మీరున్నారని చెప్పేసి స్వయం కృస్తుత ఎదిగిన మా మహానటుడు చిరంజీవి గారు దండం పెట్టి అడగడం జరిగింది మరి ఇది సినిమా ఇండస్ట్రీకి అవమానం కాదంటారా బా ఇప్పుడు నమస్తే అన్న మొన్న మా మిత్రుడు కనపడినాడు పోసానికి కృష్ణమూర్లే మేమిద్దాం భలే క్లోజ్లే ముందు రోజు ఫోన్ చేసినాడు ఏడగలు వద్దాం రావయ్య బంజారా హిల్స్లో ఏడా తాను కూర్చుందామన్నాడు అంతే ఇద్దరం కలిసిపోయినావు బా మొన్న ఒకే మాట అన్నాడు ఏమన్నా సినిమా ఇండస్ట్రీ అటు ఉంది అన్నా బా ఏమి అడిగినావు మా రమణ రజా ఈ సినిమా ఇండస్ట్రీ ఈ మనోడు ఉన్నాడు కదా జగన్ జైల్లో ఎత్తుకొని పోయి వరుసగా క్యూ లైన్లో కూర్చొని గ్లాస్తో నీళ్ళు తాగి గిన్నెలో వేసుకొని తిన్నాడు కదా ఆ బుద్ధులు ఉన్నారు ఇండస్ట్రీలో కమ్మ అంటే మీరు కూడా కమ్మనా అని అడిగా వరే నేను కమ్మ కదా మరి ఎందుకన్న జగన్ కమ్మ వాళ్ళందరూ ఒక తాను ఉంటే వాల్యూ ఉండదని నేను రెడీ దగ్గర చేయను బాగా చూసుకుంటాను లేమ నోడు వెళ్ళిపోయినా అంతే ఏం కావాల్సింది ఏం లొసుగులన్నీ ఉంటాయి ఈ మోహన్ బాబు బంధువర్గం చేసినాడు ఎట్లా కలిసిపోయినాడు సినిమాలో చిరంజీవి స్టెప్పులు మన మహేష్ బాబు పక్క ఈయన మన నాగార్జును ఈయన రవితేజ అంతా వీళ్ళ సినిమాలు వస్తే క్యూలో కొట్టుకుంటారు సినిమాలు చూసేదానికి వీళ్ళు కథ అనిసేయాలని చెప్పి ఆయన జగనానికి అన్న ఇటు చేద్దామని ఏం చేద్దామన్నాడు పిలిపించే యాస్ టికెట్లు కరెంటే సినిమా థియేటర్లు కరెంటే ఏదో ఒకటి రాసి పెట్టి గబ్బు చేసాను సినిమాల్లో సినిమాలు తిరుగుకుండా అని చెప్పేసిన అంతే లైన్ లైన్లో గేట్ నుంచి కార్లు వచ్చి మామూలుగా కార్లు నేరుగా లోపలికి వచ్చేసేది అన్నోళ్ళ ఇంట్లోకి అయ్ బయట నిలిపోయిన అన్నం వాటిని నడిపించుకుని వస్తుంది ఇట్లా వచ్చినారు ఇట్లా ఇట్లా తిరుగుతా ఇట్లా పెడతా వచ్చినాడు దండం ఎవరు చిరంజీవి స్టెప్లకి అరగాల మన మహేష్ బాబు ఇటు అన్నాడు వరుసగా అందరిని నిలబెట్టేసి తల కుర్చీ కూర్చోరాగలిగా ఏ ఒక గ్లాస్ టీ ఇచ్చారని అంతే మా సినిమా ఇండస్ట్రీ సార్ కొంచెం ఇదే అయిపోయింది ఏమేమి అన్నాడు కోట్లు కోట్లు ఖర్చు పెట్టేసినాం సార్ నిర్మాతలు కొంచెం మాకు పెండింగ్ పెట్టేసినారు రెమినీజేషను కొంచెం తమరు గమనించాలి ఇదే అన్నారు అరే ఇది ఎంత పని అబ్బా చేతిలో పని అందులో మీరంతా వచ్చేసినారు ఇంకేముండదు అవసరము మీకు ఏం కావాల్సిన పర్మిషన్లు హే ట మరలాయటా అడి బిలో సత్యలు రామకృష్ణ క్లర్క్ అనేటి బిల్ అన్నాడు అంతే సినిమా ఇండస్ట్రీ ఎవడోడు ద నాని కానీ బిలో ఏ నాని ఏడో వచ్చిన వాళ్ళు అంతా పేర్లు రాసుకునేసి వీళ్ళు వాంచి వాంచు ఆ టికెట్లు ఎట్ట అన్నాడు మళ్ళీ చిరంజీవి అరే మీ ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకోమని చెప్పేసినాం అంతే డబ్బు మాత్రం మా అకౌంట్లో పడిపోవాలి డబ్బు మేము మళ్ళీ ఇస్తాం టికెట్ కిందనే అంతా ట్యాక్స్ కట్టుకుని ఎక్క అని చెప్పేసి డిస్కస్ జరిగిపోయింది అది మా కిస్టమర్లు చేసిన పని రే సినిమా ఇండస్ట్రీలో ఇది సదా మామూలే కదా గతంలో చరిత్రలో సినిమా ఇండస్ట్రీ వచ్చిన పుట్టింటి ఇంత కరాఖండిగా లేదు సార్ ఈ మనం వచ్చిన తర్వాత కొంచెం ఈ మంత్రులు ఈ సినిమా నిర్మాతలు కొంచెం వెనుకడికి వేస్తూ ఉన్నారు సార్ మమ్మల్ని అని చెప్పినాడు మరి అయితే ఇక్కడ చిరంజీవి గారు దండం పెట్టి అడగడం అనేది సమంజసం అని మీరు అనుకుంటున్నారా ఇది చిరంజీవి మెగాస్టార్ ఫ్యాన్స్కి కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరైతే హీరోలు ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్కి కానీ ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ అందరి హీరోల ఫ్యాన్స్కి కానీ ఇది అవమానకరమే కదా మరి అరే ఏమవమానం అబ్బా నేను ముఖ్యమంత్రి మోడీ దగ్గర పోయి కాళ్ళు మొక్కేస్తా ఉంటే నేను ఇదేమో ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరి దగ్గరైనా పోయి కాళ్ళు మొక్కినారా నేను రెండు కాళ్ళు పడతా ఉంటా వాడు మా బొగ్గునోడు ఉన్నాడు కదా ఆర్థిక సెట్ వాడు పోతాడు ఆ మేడం కాళ్ళు టెకాన్ మొక్కేస్తాడు నేను రుణంగానే రెండు కాళ్ళ మీద పడుకు ఏ అయితే అయితే ఉంటా ఓడు బలం దగ్గర లేడు అమ్మా నువ్వు ఏదన్నా చెప్తేనే మళ్ళీ ఎస్ఎస్ రావత్ ఐగ్ వాడు టెకాన్ కాళ్ళ మీద పడుకు మీకు కాళ్ళు మొక్కేస్తూ ఉంటే ఇల్లు ఏంది ఇల్ల మాకు ఈ సినిమా వాళ్ళు లెక్క ఎవరి కాళ్ళు నేను పట్టిందే మోడీ కాలు పట్టేస్తా ఈయన అమిత్ షా కాలు పట్టేస్తా రామోజీరావు కాలు రామోజీరావు కాలు పట్టేస్తా అంది ఎవడు కాలన్నా పట్టేస్తా రాము ఏ నిమిషం పెట్టాలన్నా వాళ్ళ నిమిషం పెట్టాల మాకేం సిగ్గులు లద్దు అనేది ఎప్పుడో జైల్లో ఉండేటప్పుడు వెళ్ళిపోయింది నాకు అంతా లేవు బా అని అంటాడు మా అన్న మరి అయితే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఈ విధంగా అవమానం చేసిన వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ హీరోల ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా ఓట్లు ఎందుకు వేస్తారా బా మా కృష్ణమూర్లో చెప్తాను ఒక నా కొడుకు సినిమా ఇండస్ట్రీ సార్ ఓట్లు ఏరియాయో రాజా పొంగునూరు డైమండ్ రాజా కదా నువ్వా అవును వేసుకున్నాంసా అరే లేవా ఎలక్షన్లో ఓటు మా ఓటు గెలిచే పని లేదు ఈసారి ఏమన్న చెప్తాడు వా ఏముందు బా సినిమా నిర్మాతలు అవుట్ సినిమా ఎవడు హీరో పోయి సినిమా చేయాలంటే ముందు జగన్ పర్మిషన్ కావాలంటున్నాడు జగన్ దగ్గర టోకెన్ తీసుకుని వస్తేనే నిర్మాత సినిమా హీరోలు కూడా సెలెక్ట్ చేసేది ఆ విధంగా స్టిక్ట్ చేసేసాడు వాడు జగన్ ఏం జరగదు ఓట్లు సినిమా ఫీల్డ్ ఓటు గీట్ లేదు బా జగన్ చలో తిహార్ లేదా హనుమాన్ నువ్వు అటు నా నువ్వు ఆయన దగ్గర ఉండవు మరి అంత క్లోజ్గా నేను చెప్పేది జనాలు చెప్పేస్తున్నారు రాజా అని అంటున్నాడు కృష్ణమురళి మరైతే ఈరోజు వెంకటరమణ గారు సినిమా ఇండస్ట్రీకి జరిగిన అవమానం ఎలాంటిది రాబోయే ఎలక్షన్లో ఎటువంటి ప్రభావం చూపనుంది అని చెప్పేసి చాలా బాగా తెలియజేశారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం